ఈసారి టార్గెట్ మంది 151 కాదు, ఈసారి మన టార్గెట్ 175కు 175 రావాలనేది టార్గెట్. ఎందుకు ఆ టార్గెట్ కూడా కష్టం కాదని కూడా నేను ఎందుకు గంటాపదంగా చెప్పగలుగుతాను అని అంటే, కారణం ఒక కాన్స్టెన్సీ, ఒక యూనిట్. ఇలా మీ కాన్స్టెన్సీలో ఏదైతే నేను చెప్పానో, ఇవి ప్రతి కాన్స్టెన్సీలోనూ ఇదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాయి. ఇదేమి ఒక్క మన కాన్స్టెన్సీకి ఒక్కదానికే పరిమితం కాదు, ఈ రకంగా ప్రతి కాన్స్టెన్సీలోనూ ప్రతి ఇంటికి జరుగుతూ ఉంది. ప్రతి గ్రామంలోనూ 87% ఇళ్ళు ఈ పరిధిలోకి వస్తూ ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ 87% ఇళ్ళకు డైరెక్ట్గా మీరు లెటర్ తీసుకొని పోయి అక్క పేరు చెప్పి, అక్క ఇవన్నీ నీకు అందాయా అని చెప్పి మీరంతకు మీరే అడిగే పరిస్థితి, అందాయమ్మా అని చెప్పే పరిస్థితి, డినై చేసే పరిస్థితి కూడా లేదు. ప్రతి కాన్స్టెన్సీ ఇదే మాదిరిగా ఉంది, ఇదే మాదిరిగా ఉంది కాబట్టి కుప్పంలో కూడా ఇంతకుముందు ఎప్పుడు జరగల, చంద్రబాబు నాయుడు గారు సొంత కాన్స్టెన్సీ, కుప్పం మున్సిపాలిటీ స్వీప్ చేసినాం, ఎంపీటీసీలను స్వీప్ చేసినాం, ZPTCలను స్వీప్ చేసినాం, పంచాయతీ ఎలక్షన్ స్వీప్ చేసినాం, ఎక్కడ ఏది వదల. ప్రజల్లో అంత మార్పు కనిపిస్తూ ఉంది ఈరోజు. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగల, ఇంతకుముందు ఏదైనా జరగాలి అని అంటే ఎందరు చుట్టూ తిరిగితే తప్పనిచ్చి, ఎందరు చుట్టూ తిరిగినా లంచాలు ఇచ్చుకున్నా, ఊర్లో 1000 మంది ఉంటే 4-5 మందికి జరిగే పరిస్థితి నుంచి పూర్తిగా మార్పు అనేది ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది ఒకటే కాదు, గ్రామాలలో ఈరోజు తేడా కనిపిస్తూ ఉంది. గ్రామాలలో ఇంతకు ముందుకి ఇప్పటికీ తేడా సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకుముందు సచివాలయ వ్యవస్థ అనేదే లేదు, ఈరోజు మన గ్రామంలోనే సచివాలయం వ్యవస్థ కనిపిస్తూ ఉంది. 4 అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి, 4 అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, 4 అడుగులు వేస్తే ఇంగ్లీష్ మీడియం స్కూల్ కనిపిస్తూ ఉంది. ఇవన్నీ ఈరోజు మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నాయి. సో మీ అందరి సహాయము సహకారము కోరుతూ ఈ కార్యక్రమం జరగాలని అంటే మాత్రం ఒక్క జగన్ వల్ల జరిగేది కాదు. ఇది జగన్కు మీ అందరు తోడు, మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పనిచ్చి జరిగే పని కాదు. సో అందరం కలిసికట్టుగా చేయాల్సిందే, అందరం కలిసికట్టుగా ఒకటి కావాల్సిందే. హిస్టరీ రాద్దామంటాం, హిస్టరీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది జీవితకాలం మిగిలిపోయే విధంగా హిస్టరీ రాద్దామంటున్నాం. మామూలుగా నాకు బాగా గుర్తుంది, పూర్వపు రోజుల్లో నాన్న హయాంలో అనేవాళ్ళు, ప్రతి కార్యకర్త కూడా, ప్రతి ఎమ్మెల్యే కూడా గ్రామాలకు వెళ్ళాలంటే ధైర్యంగా గ్రామాలకు వెళ్ళే పరిస్థితి అని. ఎందుకనంటే ఇల్లు అడిగితే ఇల్లు ఇచ్చాం, పెన్షన్ అడిగితే పెన్షన్ కార్డు ఇచ్చాం, రేషన్ కార్డు అడిగితే రేషన్ కార్డు ఇచ్చినాం, ఏది అడిగినా కూడా ఫలానిది ఇవ్వలేదు అని చెప్పే మాట లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో అర్హత ఉంటే ఏ ఒక్కరికి కూడా డినై కాకుండా ఇవ్వగలిగినాము అని గతంలో వినేవాడిని నాన్నగారి హయాంలో గురించి మాట్లాడేటప్పుడు. ఈరోజు అదే సిన్సియారిటీతో, అదే కమిట్మెంట్తో ఈరోజు మళ్ళీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ధైర్యంగా కూడా ప్రతి గ్రామానికి వెళ్ళగలుగుతూ ఉన్నాం. 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ కనిపిస్తూ ఉన్నాడు, మీతో పాటు వాలంటీర్ కూడా నడుస్తూ ఉన్నాడు. సచివాలయంలోని స్టాఫ్ కూడా మీతో పాటు వస్తూ ఉన్నారు. సోషల్ ఆడిట్లో బెనిఫిషరీస్ లిస్ట్ మొత్తం డిస్ప్లే అవుతూ ఉంది. ఏ ఒక్కరికి కూడా అర్హత ఉండి రాని పరిస్థితి ఎక్కడా కూడా లేదు. మళ్ళీ అదే రోజులు మళ్ళీ ఈరోజు వస్తూ ఉన్నాయి. ఇంత ధైర్యంగా మనం చేసినాం కాబట్టి, ధైర్యంగా మనం వెళ్ళగలిగే పరిస్థితి ఉంది కాబట్టి, ఇక మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ చేసిన ఈ మంచిని ఓట్ల రూపకంలో మార్చుకోవడం. ఇక్కడ మార్చుకోవాలి అని అంటే ఇక్కడ మీ చేతులు, మీ కృషి ఎంతో అవసరం. మంచి చేయగలిగినాం, మంచి చేసిన దాన్ని ఓట్ల రూపకంలోకి మలవాలి అని అంటే ఇక మీ భుజస్కంధాల మీద
మీరు కష్టపడితే తప్ప అది జరగదు. ఈరోజు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే చల్లగా చూసుకుంటే కుటుంబాలు బాగుంటాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకము కూడా అక్క చెల్లెమ్మ పేరుతోనే పెట్టాం. సో ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కూడా భాగస్వామ్యం చేయాలి. 50% అన్నా కూడా కనీసం బూత్ కమిటీస్ నుంచి ప్రతి కమిటీలోనూ కూడా అక్క చెల్లెమ్మలు 50% ఉండేట్టుగా చేసుకోగలిగితే స్పెషల్లీ బూత్ కమిటీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతేనే మళ్ళీ మనం అఖండమైన మెజారిటీతో మళ్ళీ గెలుస్తాం. ఖబర్దార్ మిస్టర్ జగన్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? అందరూ తిరుగుబాటు చేస్తే తరుగుకుంటే పులివందల్లో పోయి దాముకుంటావు, ఇటుకుల బాయిలో గుర్తుపెట్టుకో. తమాషా అనుకోవద్దు. ప్రజా జీవితాన్ని ఎంతో మంది నాయకులు చూశాను, నీలాంటి ఈయన చరిత్ర ఉండే నాయకుడు నా చరిత్రలో ఎప్పుడో చూడలేదు. అందుకే హెచ్చరిస్తున్నా, ఈరోజు రవిచంద్ర పైన జరిగిన దాడి, దాతల పైన జరిగిన దాడి, అన్నం పెట్టి చేతి మీద జరిగిన దాడిది. నేను అడుగుతున్నా, సహిస్తారా? మీరు అడుగుతున్నా, ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయమానో కాదా? అంటే నిన్న వీళ్ళ చూస్తే ఇటీవల పోలీసులు తమలో పోలీసుల గురించి ఎక్కువ మాట్లాడితే మంచిది కాదు. ఇప్పుడు ఏ అయినయ్య ఆ పోలీసు వ్యవస్థ ఉంటే ఇక్కడ అన్నా కండ్రి కొట్టేవాళ్ళ? మిస్టర్ ఎస్పీ ఎక్కడున్నావు నువ్వు? ఈ కుప్పలో ఉన్నావా లేదా? ఉంటే నువ్వే కొట్టించావా లేదా? ఇది ఇప్పుడు నేను కొట్టాలంటే మీ ఇంట్లో కొట్టలేనా? ఎంతమంది పోలీసులు వస్తారు? ఎంతమంది ప్రాణాలు తీస్తారు? ఒక్క నిమిషం పడుతుంది నాకు ఆ ఇంటి మీద పడడానికి. అవునా కాదా తమన్నా? నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు? కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. అందుకే చెప్పాను, ఈరోజు ఇక్కడ కుప్పంలోనే కాదు, రాష్ట్రం మొత్తం తిరుగుబాటు ప్రారంభమవుతుంది. పోలీసులు గాని చట్టాన్ని అమలు చేయకపోతే మిమ్మల్ని కూడా ప్రజల ముందు దోషులుగా నిలబెడతాను కాని వదిలిపెట్టను. మీ ఇల్లు ధ్వంసం చేస్తే మీకు తెలుస్తుంది బాధ, మీ కుటుంబ సభ్యులు నది రోడ్లో అవమానం చేస్తే మీకు తెలుస్తుంది బాధ. అలాంటి ప్రతి ఒక్క కార్యకర్త అన్నా క్యాంటీన్ కొడితే, ఎన్టీఆర్ సాక్షి కొడితే ఆవేశం రాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడ కొట్టిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలా? ఎక్కడికి తీసుకెళ్లారు? వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా మీరు కాపాడడానికి? రమ్మనండి, ఇప్పుడు నేను చూస్తా. మగవాళ్ళైతే ధైర్యం ఉంటే ఇప్పుడు చేసేదండి మీరు. సవాలు విసురుతున్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడారా? రామచంద్రారెడ్డి నువ్వు కూడారా? కుప్పలో చోట మోటా కాదు, మీరందరూ రండి. బీజేపీ నువ్వు కూడారా ఇక్కడ చూడడానికి? సమాచారా నీకు, మీరు గుర్తుపెట్టుకోండి, రౌడీలు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, గూండాలకు గుణపాఠం చెప్పిన పార్టీ తెలుగుదేశం, ముఠా నాయకులు నడిచివేసిన పార్టీ తెలుగుదేశం, తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాజకీయంగా పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు చేస్తారా? వ్యవస్థ విలువ ఉందా నేను అడుగుతున్నా. అందుకే నేను కూడా డిసైడ్ చేసుకున్నా, రాబోయే రోజుల్లో ఒకటే చెప్తున్నా, పోలీసు వ్యవస్థ సక్రమంగా నడకపోతే ప్రజా తిరుగుబాటు అనివార్యం జరుగుతుంది. దానికి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. వస్తా రోడ్డు మీదకి, ఎవరు వస్తారో నేను చూస్తా, అరెస్ట్ చేస్తావా చెయ్యి, కోర్టులు ఏం చెప్తాయో చూస్తాం. అంతేగాని
ఇష్టానురాజ్యంగా చేస్తే ఇక్కడేదో భరించడానికి ఉన్నారని ప్రజలు నిస్సహాయంగా వదిలిపెట్టి పారిపోతారు అనుకుంటున్నారు. మళ్ళా కావాలంటే ఇంకా అర్ధ గంట ఉంటా గంట ఉంటా పోలీసులు మీరే కదా మెసెంజర్ పోయి చెప్పండి మీ యొక్క ఎమ్మెల్సీకి. ఈసారి మా వాళ్ళ పైన ఎవరన్నా కొడితే వారింటికి నేనే వస్తా. మా వారింటికి పోయి అడుక్కోవడం కాదు వారింటికి వస్తా. కొన్ని వేల మంది వేసుకొని వస్తా. నీ గుండెల్లో నిద్రపోతా. నీ అంతు చూస్తా. గుర్తుపెట్టుకో, తమాషా అనుకోవద్దు. మంచితనానికి కూడా హద్దు ఉంటుంది. మంచితనాన్ని బలహీనంగా తీసుకుంటే బలహీనతగా తీసుకుంటే వదిలిపెట్టరని మరొకసారి హెచ్చరిస్తూ ఈ రోజు నుంచి మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఈ రాష్ట్రంలో ప్రారంభమైంది. కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రాబోయే రోజు 175 సీట్లు కాదు, గుండు సున్నా. ఒక స్థాయి దాటిన తర్వాత మిమ్మల్ని కూడా నేను కంట్రోల్ చేసే పరిస్థితిలో ఉండలేను. అది పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకుంటే మంచిది. గ్రేట్ డిఎస్పీ గారికి ఎస్పీ గారికి అడుగుతున్నా ఉన్నారనుకుంటే ఇక్కడే టీవీ పెట్టుకొని చూస్తా ఉంటాడు చూడు. అందుకే అడుగుతున్నా, ఇంకా టైం ఇమ్మంటే ఇస్తా, 10 నిమిషాలు ఉన్నమంటే ఇక్కడే వస్తా. ఏ రౌడీ వస్తాడో నేను చూస్తా, ఏ గుండా వస్తాడో నేను చూస్తా. ధైర్యం అంటే రమ్మని సవాలు విసురుతున్నా మళ్ళీ మళ్ళీ. లేకపోతే పుంగుదూరు నుంచి వస్తాడు పెద్ద రౌడీ. రా నువ్వు కూడా, నువ్వు నీ కొడుకు నీ తమ్ముడు అందరు రండి. వంశ్వరాలు తెలుసుకుందాం. లేదు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పేటీఎం బ్యాచి నువ్వు ఇచ్చిన సలహాదారులు అందరు రండి. అది కూడా తెలుసుకుంటా. అందరికీ కాలం చెల్లింది మీ అందరికీ.